నుంచి పడుగు అప్పులు పడితే ఇప్పుడు వస్తున్నాయో నీళ్ళు. అవును అక్క, ఇంట్లో యాత్ర కట్టాను కూడా నీళ్ళే. మా ఇంట్లో చిటాలు పళ్ళనే అయిపోయేటే తిరిగి కూర్చున్నా దీని ప్రోగ్రామ్ సరికి ఆవిడొస్తాడు గాని సరేనే. కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల, అది కనబడితే చాలు నాకు ఒళ్ళు మంట. ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? అవునంది, తిమ్మిరెక్కింది, ఒళ్ళంతా తిక్కరేగింది. నాతో గొడవెట్టుకున్నావంటే పళ్ళు రాలిపోగలవు. ఓ మాంతో ఎట్టుకుంటే నడు ఇరుగుపోద్దే. ముందు తీతావు లేదా? ఏంటి బాగుండదు అందరున్నారు. బింది బిందా దా నువ్వు తీ, తీ చెప్తా. ఇదిగో నాకు మొన్నంటే ఏం చేస్తావంట? నీ పేరు రాణి గాని నువ్వు ఈ పేడగా రాణివి కావు, రాలుగా రప్ప. నేను రాలుగా రప్పరా? కాదు బావురు కప్ప. చొక్క మగాడు ఆరది. సవి నీ సంగతి తెలియదు. అదేంటి రాణి, వయస్సులో ఉన్న ఆడపిల్లవి మగవాడి చొక్కా పట్టుకోవచ్చా? లేకపోతే చూడండి సామి, ఈడుగిడనంటే మర్యాదగా పేరు పెట్టి పిలవమని చెప్పండి స్వామి. అసలు ఏం జరిగింది రాణి? చూడండి స్వామి, పంపు దగ్గర అంతరాల ముందు నా బిందును కావాలతో తల్లి సొట్టెట్టేశాడు. ఏంటని అడిగితే నీ బాబు పెట్టిన పేరు రాణి గాని నువ్వేమి ఈ పేట రాణి కదని ఇరుసుకు పడిపోయాడు. పైగా నేను కొట్టాడు కూడా స్వామి. అన్ని అబద్ధం స్వామి. నేను కొట్టాను, ఎక్కడ కొట్టాను చూపించు. ఎక్కడంటే చూసారా స్వామి, అన్ని అబద్ధాలు చెప్తుంది. అసలు ఏం జరిగిందంటే స్వామి, ఊళ్ళో ఆడవాళ్ళందరి మీద ఇదేమో రౌడీజం చేస్తుంది. తప్పు కదా అన్నాను, అంతే ఇదిగో చొక్క సింపేసింది. అసలు నాకు వచ్చిన కోపానికి దీన్ని అక్కడికక్కడ స్వామి. నువ్వు లోరు మొయ్, ఏది ఏమైనా ఒక మగవాడి చొక్కా పట్టుకుని చింపడం తప్పు కదూ రాణి. ఏ స్వామి, మీరు కూడా ఈ నెలకేసుకొస్తారు. ఈ సంగతి మీకు తెలీదు, ఒత్తు పోగుడు. మొన్నడు మన సొంతలో ఓ గేదెను చూసి రాణి నా రాణి అని పిలిచాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను చూసి గొళ్ళు నవ్వారు. అప్పుడు నాకు ఎలా ఉంటుందో చెప్పండి స్వామి. అసలు ఈ గొడవ మీ మధ్య ఎంత కాలం నుంచి జరుగుతోంది? మూడు నాలుగైదు మాసాలు పెట్టు స్వామి. ఎందుకలా అబద్ధాలతో ఆరే లేడు రాలేదు. ఒరే అంజి, నీకు రాంజాని బుద్ధి లేకుండా పోతుంది ఏమిట్రా? అసలు ఆడవాళ్ళతో గొడవ ఏమిట్రా నీకు? ఆడవాళ్ళతో నేను ఎక్కడ గొడవ పెట్టాను స్వామి, దీంతోనేగా. అదో స్వామి. ఒరే ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే స్వామి. అమ్మా రాణి, వాడెప్పుడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళమ్మా. ఎలా తిప్పుకెళ్తున్నా చూడు, గజ్జల గుర్రం లాగా తిప్పులాడి గరగా. నేను ముప్పు రేపులు పెట్టి మూడు నమస్కారం చేయను స్వామి.